మరి సిద్ధరెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగంగా మాట్లాడడం సరికాదని సూచించారు. సీనియర్ నాయకుడిగా పార్టీలో సలహాలు ఇవ్వాలని కోరారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రల్లో కాంగ్రెస్ పావుగా మారుతుందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. పద్ధతి ప్రకారం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పావులుగా మారుతుందా అనే ఒక చర్చ ప్రజల్లో ఉంది. అటు తెలంగాణ మీద దండయాత్ర చేసినట్టు బీజేపీ చేస్తున్న కుట్రలు ఒకవైపు అయితే, ప్రభుత్వం సమస్యల్లో ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని ప్రశ్నించే బాధ్యతను పక్కన పెట్టి ప్రతిపక్షాలుగా అంతర్గతంగా పోరాడుకుంటున్నామనే ఒక చర్చ ప్రజల్లో వస్తున్న ఈ క్రమాన్ని పెద్దలుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వివాదాస్పదాల వల్ల వచ్చే ప్రత్యేక లాభం పార్టీకి ఏమీ లేదు. పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాల మీద మీలాంటి వారే ఇనిషియేషన్ తీసుకోండి. ఎందుకు పీసీసీ ప్రెసిడెంట్ గారి మీద, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గారి మీద మనమే పలుచనైన వ్యాఖ్యలు చేస్తే అది పార్టీకి కూడా శ్రేయస్కరం కాదని కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు.